నాకు పెళ్ళైంది అన్నయ్య బైబిల్ ప్రకారంగా తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందా లేదా ఇది నా ప్రశ్న చెప్పండి అన్నయ్య బైబిల్ ప్రకారంగా చెప్పండి థ్యాంక్ యూ అమ్మా తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందా ఉంటుంది తప్పనిసరిగా సంఖ్యాకాండం ఒక పదం చూద్దాం సంఖ్యాకాండంలో ఇరవై ఏడో అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి అమ్మా సంఖ్యాకాండం ఇరవై ఏడాది మొదటి వచ్చిన నుంచి చదివితే కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి ఏంట మాటలు యోసేపు కుమారుడైన మనష్య వంశస్థులలో శిలోపెహద కుమార్తెలు వచ్చి వీళ్ళు కుమార్తెలమ్మా హెసరు కుమారుడు మనోడు మాకీరు మునుమనోడునైనా ఆ ఉన్నాడు అతని కుమార్తెల పేర్లు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళందరి పేర్లు చెబుతూ ఇక్కడ అంటాడు చూద్దాం ఒక్కసారి సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయంలో నాలుగో వచ్చిన చూడు తల్లి అతనికి కుమారుడు లేరు పాపం అతనికి కుమారుడు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా అంటే కొడుకేనా నేను ఆల్రెడీ మాట్లాడను తల్లి వంశోద్ధారకుడు కుమారుల కుమార్తెలా అని తండ్రితో పాటు సమాన హక్కు కలిగిన వాళ్ళందరూ శరీరాన్ని బట్టి అయితే స్త్రీ పురుషులను తేడా కానీ శరీరాన్ని లోపల ఉన్న ఆత్మంది చూసారా దానికి స్త్రీ పురుష భేదాలు ఏంటి లేవు కదా శక్తి కాబట్టి వాళ్ళంతా కూడా తండ్రికి కుమారులే కాబట్టి ఆ రోజు ఎప్పుడో క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తుంది ఏంటి చూడండి మా తండ్రి పేరు అతని వంశం నుండి సమసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాశ్యమని మాకునూ దయచేయమండ్రి అప్పుడు మోసే వారి కొరకు యుహో సన్నిధిని మనం చేయగా మరి కొడుకులు లేరు అందరూ ఆడపిల్లలే ఉన్నారు సెలవు పేదు కుమార్తెలు మరి వాళ్ళకి ఆశయ సంగతి ఏంటి అని దే ఏం చేయమంటావని అని మోసే ఆ రోజు న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు తండ్రిని అడిగాడట తండ్రి ఏం చెప్తున్నాడు ఆరు వచ్చిన లాగ సెలవేచ్చను సెలవు పేద కుమార్తెలు చెప్పినది యుక్తమే కరెక్ట్ గా చెప్పారు వాళ్ళు నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారికి అధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెందవేయవలను ఎంత మంచి జడ్జ్మెంట్ ఇచ్చాడు మన తండ్రి అంటే ఇప్పుడు కూడా కుమార్తెలు ఏ విషయంలో కూడా ఆస్తి పాస్తులలో మనకు కుమారులతో తక్కువ వాళ్ళు కారు సమాన హక్కు ఈవెన్ రామారావు గారు కూడా గతంలో అండి మన భారతదేశంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు అనేది తక్కువ ఉండేది ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో కేవలం పురుషులు మాత్రమే ఆస్తిని చేజెక్కించుకునేవాళ్ళు ఇది ఒక దౌర్భాగ్యమైన తప్పుడు విధానం కానీ మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని చేశారు ఏంటంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానపు వారసత్వ హక్కు వాళ్ళకు ఉండాలి ఏమండి ఎన్టీ రామారావు గారు నందమూరి రామారావు గారు చేశారు మంచిదే కదా కానీ దేవుడు ఏనాడో న్యాయాన్ని చెప్పాడు న్యాయమూర్తి ఏమని కొడుకులు లేనంత మాత్రాన ఆస్తిని ఏం చేస్తారు శిలోపేద కుమార్తెలు ఉన్నారు కదా వాళ్ళకి సమానంగా వాళ్ళకి భూస్వాస్థ్యంలో వాళ్ళకి అంతా కూడా ఇచ్చేయండి అంటున్నాడు చూడండి ఇచ్చేయాలా ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ దేవుని చట్ట ప్రకారంగా కానీ మానవుల చట్ట ప్రకారంగా కానీ స్త్రీ కూడా అమ్మా ఆస్తిలో కూతురు కూడా హక్కు ఉంది ఓకే ఇది శరీర సంబంధమైనది దీనివల్ల మీరు ఏం సాధిస్తారు భూములు మీ సొంతం అవుతాయి అవునా ఆస్తులు మీ సొంతం అవుతాయి దీనివల్ల మీరు కేవలం అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతుకున్నంత వరకే మీకు సంతోషం లేదంటే ఆనందం ఇవన్నీ అమ్మ ఇక్కడ ఆస్తులు కూర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి ఎప్పుడూ కూడా మన ఆలోచన పరసంబంధమైనదిగా సంబంధమైనదిగా ఉండాలి కొంతమంది దుర్మార్గులు అయిన వాళ్ళు అన్నదములు ఉంటారు మా చెల్లికి ఆస్తి రాకూడదను మా అక్కకి ఆస్తి రాకూడదనో నాకే అంత ఆస్తు ఉండాలని దుష్టులైన వాళ్ళు ఉంటారు ఉంటారు కొంతమంది ఎప్పటికీ కూడా కోర్టులో చాలా కేసులు అటువంటి నలుగుతున్నాయి ఆస్తులు పంపకాల విషయంలో అంటే చెల్లెళ్ళను అక్క చెల్లెళ్ళను మోసం చేసి ఆస్తి అంతా కూడా అన్నదమ్ములు కొట్టేసే సందర్భాలు చాలా కోర్టులో కుప్పల కుప్పలుగా కేసులు ఉన్నాయి అంటే వాళ్ళంతా అన్యాయస్తులు ఒకళ్ళు నిజంగా ఎప్పుడైనా ఒకళ్ళు అన్యాయంగా మీరు గావించబడినా మీరేం భయపడాల్సిన పని లేదు మీకు రావాల్సిన ఆస్తి కొంతమంది అన్యాయంగా తీసేసుకుంటారు రావడానికి సొత్తు అపహరించిస్తాడు అనుకోండి ఏమన్నాడు తెలుసా ఎవడైనా ఒకవాడు మీ సొత్తు అపహరిస్తే వదిలేయండి వదిలేయండి ఎందుకంటే ఇక్కడ మనం ఆర్జించవలసింది కూర్చుకోవాల్సిందంటే ఏమీ లేదు మరి ఆస్తిని ఎక్కడ కూర్చుకోవాలి ఎక్కడ ఆస్తిని కూర్చుకోమని ఆయన చెప్పాడు ఆస్తిని ఎక్కడ సంపాదించుకోమని చెప్పాడు మత్తేస వార్త ఆరో అధ్యాయము వచనం ఇరవయో వచ్చినం మతీశ్వార్త అధ్యాయం ఇరవయో వచనం ఏమంటున్నాడు చూడండి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అక్కడ మీరు కూడా ఆస్తి మీకు అక్కడ కావాలి యేసుప్రభు మంచి అన్నయండి మనకి ఆయన వెళ్ళే ముందు ఏమన్నట్టు తెలుసా ఒక మంచి సందేశం ఇచ్చాడు ఏంట సందేశం నేను మీకు స్థలములు సిద్ధపరచి వెళ్ళుచున్నాను ఏమన్నాడు నేను మీకు ఆస్తిని కూర్చాలనుకున్నాను అక్కడ ఈరోజు భూమి కదండి పెద్ద భూమికి మించిన పెద్ద ఆస్తి ఉంది చెప్పండి బంగారం ధర అయినా పెరగదు కానీ అబ్బో భూమికి రెక్కలు 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 ఈరోజు ఒక ఒక ఎకరం లక్ష అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు ఎకరం అయిపోతుంది కారణం ఏంటంటే భూమి వాల్యూ పెరిగిపోతుంది అవునా కదా భూమి మీద ఉన్న భూమికి ఖరీదులే ఎంతగా పెరిగిపోతుంటే ఇక పరలోకంలో ఆస్తులు పరలోకంలో భూములు పరలోకంలో స్థలాలు నివాస స్థలాలు యేసు అన్నాడు నేను మీకు అక్కడ కూరుస్తాను అక్కడ నేను అన్ని ప్లాట్లు వేసాను మీకోసం ఏమన్నాడు వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయం రెండో వచ్చినం నా తండ్రి ఏంటి అనేక నివాసములు అబ్బో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయనుకున్నారు ఎన్ని విల్లాలు ఉన్నాయనుకున్నారు మీరు పర్లేకం అంటే అంత ఖాళీ ప్రదేశం అనుకున్నారేమో లేదర్రా చాలా అందమైన పట్టణం ఏదో భూమి మీద న్యూయార్క్ పట్టణం లేదంటే దుబాయ్ పట్టణం లాంటి ఏదో ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణం లాంటివి చూసేది గొప్ప గొప్ప పట్టణాలు మీరు అనుకున్నారేమో వచ్చి ఈ మనుషుల ద్వారా కట్టబడిన చెత్త పట్టణాలు ఏమండి పరికిరాని పట్టణాలు ఇవన్నీ కూడా కానీ ఏ దేవుడు కట్టిన ఆ మహాలోకంలో నిజంగా అవి అనంతమైన ఆత్మను సంతోషింపచేసి ఆనందపరిచే మహాపట్టణాలు అవన్నీ ఆ పట్టణం కోసం ఈ పట్టణాన్ని ఉద్దేశుకున్నాడు ఎవరు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఈ భూమి పోతే పోనివ్వండి ఏకు ఎకరాలు పోతే పోనివ్వండి నాకు అక్కడ కావాలి ఆ పట్టణం పునాదులుగులా పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట అంత అయకుడు అబ్రహాము నమ్మకం విశ్వాసులకు తండ్రి ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ పట్టణం కావాలి అని కోరుకున్నాడు ఎందుకంటే అక్కడ స్థలం ఖరీదు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా మంది పాపం చంద్రమండలం మీద స్థలాన్ని కొలేసుకున్నారండి ఏం ఉపయోగం చౌడు నేల ఒక చొక్క నీరు దొరకదు అవునా పేల్చడానికి ప్రాణవాయువు లేదు తినడానికి తిండి గింజలు లేవు ఎందుకురా అక్కడ స్థలాలు కొనుక్కున్నారు డబ్బులు వెచ్చించి ఈ పిచ్చి సన్నాసులు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఏమండి చివరికి మన టాలీవుడ్ స్టార్లు కూడా కొనుక్కున్నారు చంద్రమండల మీద ప్లాటా ది ఇక ఇప్పుడు అంగారగడ్డి మీద ప్లాట్లో అతడు ఎలా మస్క్ అడుగు పిచ్చి సన్నాసి అక్కడికి వెళ్తాడట విత్తనాలు వేస్తాడట అక్కడ మొక్కలు పండేస్తాడట ఏం రా భూమి మీద ఏం తక్కువైందని చెప్పి ఇంత సువిశాలమైన భూగోళంలో ఇంత ఖాళీ ప్రదేశాలు నీకు నీరుంది గాలు ఉంది అన్నీ సమకూర్చాడని వనరులు ఉన్నాయి నదులు ఉన్నాయి ఏమీ లేని దగ్గరికి నీళ్ళు వేటి ఏమీ లేని దగ్గర విత్తనాలు వేటి అక్కడ పొలాల్ని స్థలాలని కడతానంట ఏంటి అక్కడ అమ్ముతానంట వింటరా లోకానికి పిచ్చి పట్టిందమ్మా లోకాని లోకానికి జ్ఞానం లేదు పరసంబంధమైన జ్ఞానం లేదు వాళ్ళు కేవలం భూసంబంధమైన మనుష్యులు మనం అప్ప సంబంధికులు కదా ఈ సన్నాసులు అందరూ కూడా చచ్చిన తర్వాత అయ్యో అరవై సంవత్సరాలు ఈ పనికి మాలిని మట్టి జీవితంలో ఈ చిన్న చిన్న మొక్కల కోసం చచ్చిపోయాం మనం ఆ ప్లాట్ల కోసం నరికేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్లాట్ల కోసం చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు అవునా దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు హత్యలు చేయించిన వాళ్ళు ఉన్నారు వీటి కోసమే కానీ మీరు పోరాటం చేయవలసింది మీరు సంపాదించుకోవలసింది ఆ లోకం అక్కడ ఆస్తి అమ్మా అక్కడ ఆస్తి మనకు కావాలి నిజముగా ఆస్తి సంపాదించుకోవాలి అంటే మరి ఏం చేయాలి ఏం చేయాలి ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అన్నాడు చూస్తారు ఒకసారి ఈ ఆస్తికి సంబంధించి ఏదైతే భూమి మీద వాళ్ళు కావాలి మనం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో ఏం సంపాదించుకోవాలి ఒక మాట మాట చదువుతాం హెబ్రిల్కి రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన చాలాసార్లు చదువుకున్నమాట పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలు పత్రిక పదకొండో అచ్చాయం ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు వచ్చినాలు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ఐగుప్తు ధనము ధనం అంటే కదా ఆస్తి అవునా ధనము కంటే క్రీస్తు విషయమైన నింద యశప్రభు కోసం తెలుసు ఆయనకి గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము ఈ పాప భోగం అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు ఎందుకంటే ఏమంటున్నాడు చూడండి అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమును దృష్టి ఉంచెను అంటున్నాడు చూడండి దేని చూస్తున్నాడు ఆ పరలోక పట్టణం అక్కడ ఆస్తులు కావాలి అక్కడ భూభాగాలు కావాలి ఇక్కడ మనల్ని మోసం చేసేస్తారు ఇక్కడ చేసుకుంటారు ఒకడ మన పేరు మీద రాయిన్ చేసుకున్న కాగితాల మీద ఉంటే మనుషులే పోతారు అవునా చాలామంది ఇన్ని ఎకరాలు వంద ఎకరాలు ఆసామి ఏంటి రోగం వచ్చింది అనుకోండి చచ్చిపోతాడు మరి వాడు వాడి కాగితాలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్ లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోతాయి పేర్లు మారిపోతాయి దస్తావేజులు మారిపోతాయి కనుక నువ్వు వదిలి దానికోసం ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎక్కువ ఆలోచిస్తున్నావు నిద్ర లేకుండా చేసుకున్నావు కనుక నువ్వు ఏం చేయాలి ఏం చేయాలంటున్నాడు చూడండి ఇయాలి అనగా అతను కలగబో ప్రతిఫలమును గూర్చి బహుమానమును దృష్టించి విశ్వాసము అంటే అదృశ్యడైన వారిని చూచున్నట్లుగా స్థిరబుద్ధు గలవాడే రాజాగ్రమును భయపడక ఐగుప్తిని విడిచిపోయాను ఐగుప్తు అంటే సంపదలు ఐగుప్తు అంటే ఎంత ఆస్తులు అలాంటి ఆస్తులు భూమి మీద ఏమి కాకుండా తృణప్రాయంగా వదిలేసినట్టు ఆస్తే పోరా నీ ఐగుప్తు ఆస్తి అవడకి కావాలి ఎప్పటికీ ఏమంటే ఆ మమ్మీల్లోని శవాలను బయటకు తీస్తే ఎన్ని ఆస్తులు ఎన్ని బంగారాలు అబ్బో తలతళలు ఆడిపోతానే కదండి అదే ఆస్తి అలాంటి ఐగుప్త ఆస్తిని ఏం కాకుండా పో వద్దు నాకు అవసరం లేదు అనేసాడు ఎందుకు వీటికంటే అది చాలా గొప్పవి ఎక్కడా ఏది గొప్పది ఏమండి ఏం గొప్పది అంటున్నాడు చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదవాధ్యాయము ముప్పై నాలుగు చూడండి హెబ్రీ పత్రిక పదవాధ్యాయం ముప్పై నాలుగు అనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీరు శ్రేష్టమైనది స్థిరమైనది నేనా స్వాస్థ్యం ఉన్నది స్వాస్థ్యం అంటే ఆస్తి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోలుపోటుకు సంతోషముగా ఒప్పుకుంట్రీ అంటే భూమి మీద ఉన్న ఆస్తులు వదిలేసుకున్నారు అమ్మేసుకున్నారు కదా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు భూమి మీద ఉన్న పొలాలు స్థలాలు ఇళ్ళు మొత్తం అమ్మేసే మాకు పరలోకం కావాలి అమ్మేయండి కనుక ఏ ఆస్తి ఇప్పుడు మీకు కావాలి చెప్పండి ఏమ్మా భూమి మీద తండ్రి వేస్తే వస్తే ఏంటి రాకపోతే ఏంటమ్మా భూమి మీద ఉన్న ఈ పొలాలు స్థలాలు మనకు ఉంటే ఏంటమ్మా లేకపోతే ఏంటమ్మా ఎప్పుడు వాటి కోసం ఆలోచించకండి రా పురుషులు కానీ స్త్రీలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎప్పుడు కూడా మీ కాగితాల మీద ఎంత దస్తావేజులు ఉన్నాయి మీ మీ పేరు మీద ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వద్దారా మర్చిపోండి అవన్నీ కూడా మీరు సంపాదించవలసింది మీరు పొందుకోవలసింది మీరు ఆర్జించవలసింది ఇది ఎవరు రాయరు మీకు రాయాలి అంటే ఏం చేయాలి తెలుసా మీరు ఆస్తిని సంపాదించాలి అంటే ఎక్కడ ఉన్న ఆస్తిని దేవుని కోసం కోల్పోవాలి అందుకేమన్నాడు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు అన్నాడు తమ ధనములో ఇతరులకు పాలివ్వటమే పరలోకలను ఆస్తిని సంపాదించుకోవటం మరి ఏ రోజైనా మీ ధనములు మీరు పాలిస్తున్నారా చూస్తారన్నమాట ఒకసారి ఆ మాట కూడా చూద్దాం మొదటి తిమోతికి రాస్తున్నా తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ఆరవధ్యాయం పంతొమ్మిది వచ్చింది ఎంత చూడు ఒకసారి పద్దెనిమిది పంతొమ్మిది రెండు చదువుతాం వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోకాలము ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అక్కడ చెప్తున్నాడు చూడండి మేలు చేయవారు దేవుడి కోసం ఏ మేలు అయితే ఉందో చేయండి మేలు చేయవారు సత్క్రియలో ధనము గలవారు మీ పనులే మీ క్యాష్ అవునా మీ సత్క్రియలు దేవుడి కోసం చేసే పనులు మీకు ఏమైపోతున్నాయి ఏమండి పొద్దున్న సాయంత్రం వరకు ఏ రోజున దేవుడి కోసం అలిసిపోతున్నారా మీకోసం కదా అలిసిపోతున్నారు అలిసిపోయి వచ్చిన కష్టార్జితం అంతా మీరే తినేస్తున్నారు మీ పిల్లలకి వడ్డించేస్తున్నారు అంటే మీరు మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసుకుంటున్నారు అని అర్థం మరి ఏం చేయాలి మీ కష్టాన్ని దేవుని కోసం అర్పించాలి ఏమండి ఇక్కడ మాధోలసలో చాలామంది ఉన్నారండి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు యవనస్తులు నిజంగా వాళ్ళు తెల్లవారి లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు తమ క్రియల ద్వారా ఎంత ధనాన్ని కూర్చుకున్నారండి కొన్ని నెలలుగా వాళ్ళ సంపాదన ఇప్పుడు పరలోకుండా విపరీతంగా ఉందండి ఎందుకంటే వాళ్ళన్నిటిని విడిచిపెట్టేసి దేవుని పని కోసం కష్టపడిపోతున్నారండి వాళ్ళు అలు పెరగని వాళ్ళుగా అండి వాళ్ళకి అలసట ఉంది ఏమండి చెమట్లు కారిపోతున్నాయి వేడికి మండిపోతున్నారు ఎండకు మాడిపోతున్నారు పొగకు ఏమండి మలమల వాళ్ళు వేదన చెందుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా సత్క్రియులను ధనం అవే సత్క్రియులు దేవుడు కొరకు చేసే పనులు సత్క్రియలను ధనము గొరవారును ఔదార్యము ఇంక ఇవ్వటం ఒకళ్ళు మీరు కష్టపడ్డారా మీరు ఇక్కడ పోయిన అందరిలాగా మీరు పొద్దున్న సాయంత్రం వరకు దేవుని కోసం కష్టపడలేకపోతున్నారు మీరు దగ్గర కష్టపడుతున్నారు కదా మీ కష్టార్జితాన్ని ఔదార్యం అంటే సేవ చేసేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు కష్టపడేవాళ్ళు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారా అదే ఔదార్యం అంటే అది ఇవ్వడం ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెనో కనుక ఏమన్నాడు వాస్తవమైన జీవము అది ఆస్తి కనుకమా లోకంలో ఆస్తిలు వచ్చేయలేదు తండ్రితో సమానమైన హక్కు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి చెప్పండి ఆస్తి మనకు మిగిలితే ఏంటి మిగలకపోతే ఏంటి చెప్పండి మీరు పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవడానికి చూడండి అలా చేయాలి అంటే మీ సత్క్రియలను పెట్టుబడిగా పెట్టండి దేవుని కోసం అక్కడ మీరు పరలోకంలో చనిపోయిన వెంటనే కోటీశ్వరుడుగా మీరు ఉండాలి అంటే ఏమండి ఇప్పుడు ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు కదా ఒకప్పుడు కోటీశ్వరుడు చచ్చిపోయాడు వాడు అధినేత చచ్చిపోయాడు కోట్లు ఉన్నాయి వాడికి ప్రాణాన్ని కాపాడలేకపోయింది కానీ ఇప్పుడు కడు బీదవాడు వాడు పాతాళలో ఉన్నాడు వాడు ఇప్పుడు భూమి మీద చాలా మంది ఉన్నారు అంబానీ లాంటి వాళ్ళు బతుకున్నారు చచ్చిన తర్వాత వాళ్ళంతా చిల్లి గవ్వకు కూడా మారని వాళ్ళు కానీ మనం భూమి మీద చిల్లి గవ్వ లేకపోయినా చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు మన కష్టార్జితాన్ని దేవునికి పెట్టుబడిగా పెట్టి శ్రమదానం చేయటం వలన ఓ పరలోకంలో ఆస్తులు 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 అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక పెద్ద జమీందార్లా ఉండాలరా కోటీశ్వరుల్లో ఉండాలరా ఎవరు ఆస్తిలో గొప్పవాళ్ళు అన్నట్టు ఉండాలరా మరి అంత ఆస్తి మీకు రావాలి అంటే ఇక్కడ మీరు సత్క్రియలను ధనం కష్టపడండి త్యాగం చేయండి శ్రమదానం చేయండి మీ కష్టపడదు దేవుని సేవకుల కోసం ఇవ్వండి దేవుని పనుల కోసం ఖర్చు చేయండి అప్పుడు మీరు పరలోకంలో స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటారు కనుక భూమి మీద ఆస్తి కోల్పోయినా పర్వాలేదు సమానంగా మనకి ఆస్తి హక్కు ఉన్నా రాకపోయినా డోంట్ వరీ అక్కడ ఆస్తి ఉండడం కోసం ఆలోచించండి ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు నీ కొరకు చూశాడు cosa mi eduru chusadga